సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో గాయస్, మీరు చాలా మంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు, అన్న మన డబ్ల్యూడబ్ల్యూలో హెయిర్ వర్సెస్ హెయిర్ మ్యాచెస్ మనకి చూడడానికి దొరకలేవు. సో మరొకసారి మనకి హెయిర్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి అని మీరు చాలా మంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ గాయస్, ఫైనల్లీ మనకి హెయిర్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ పైన ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. అండ్ గాయస్, అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ మన కోడీ రోడ్స్ మ్యాచ్ పైన మనకి బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. అండ్ గాయస్, ఈ బెట్టింగ్ ఓడ్స్ గురించి విన్న తర్వాత మీలో చాలా మంది షాక్ అయిపోతారు. అండ్ గాయస్, అంతేకాదు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఉంది, అండ్ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ప్రకారం మన సెత్ రాలెన్స్ ఇన్ ఫ్యూచర్లో రోమన్స్ కి ఓడిపించినా ఓడిపోవచ్చు అంట. అండ్ అంతేకాదు మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడబోతున్నాం. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేసేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన హెయిర్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ గురించి. సో చూడండి గాయస్, హెయిర్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ ఏమో కానీ మనకి మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరికినా దొరకొచ్చు. ఎస్ గాయస్, అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్లీ మన రెమిస్టేరియో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్, ఆ ఇంటర్వ్యూలో మన రెమిస్టేరియో మన డామినిక్ గురించి మాట్లాడినారు. అంటే అసలు అంటే ఇంటర్వ్యూలో ఏమని అడిగినారు అంటే మీ డామినిక్ వర్సెస్ అంటే రెమిస్టేరియో ఫీడ్ అంటే మీ ఫీడ్ ఇక ఎండ్ అయిపోయిందా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన రెమిస్టర్ ఏమైనా ఆన్సర్ ఇచ్చినారంటే, చూడండి నా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు నా కొడుకుతో, అంటే డామినిక్ తో నా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు. అండ్ నాకు తెలిసి అంటే నా ఫ్యూడ్ ఇన్ ఫ్యూచర్లో మేబీ మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ జరిగినప్పుడు ఎండ్ అయినా ఎండ్ కావచ్చు అని రెమిస్టర్ చాలా క్లియర్లీ చెప్పినారు. గాయస్, చూడండి మీరు ఒకటి గమనిస్తున్నారా, అంటే మన డామినిక్ హెయిర్ అంటే ఎండికలు పెంచినారు, హెయిర్ పెంచినారు. అండ్ మొత్తం ఓల్డ్ లుక్ అంటే మన ఎడిగ్రేరో హెయిర్ స్టైల్లో ఉన్నారంటే మన ఎడిగ్రేరో హెయిర్ స్టైల్లో ఉన్నారు మన డామినిక్. అంటే సేమ్ మొత్తం అదే హెయిర్ లుక్ ఉంది మా ఎడిగ్రేర్ లుక్లో ఉన్నారు మన డామినిక్. ఓకే, ఆమె రెమిస్టర్ మాస్క్ హిస్టరీ గురించి మీద కూడా తెలుసు. సో మీరు జస్ట్ ఒకసారి ఊహించేయండి, అంటే మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ అంటే నిజంగా మామూలుగా ఉంటుంది ఈ మ్యాచ్. చాలా చాలా కిరాకు ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఈ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరికినా దొరకొచ్చు. ఎందుకంటే చూడండి రెమిస్టర్ చాలా క్లియర్గా చెప్పేసినారు అంటే మా ఫ్యూడ్ మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ అంటే మా మధ్యలో మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ జరిగితేనే మా ఫ్యూడ్ ఎండ్ అయిపోతుంది అని మన రెమిస్టేరియో చెప్పినారు. ఎందుకంటే మా డామినిక్ హుకుకే అంటే నేను ఎడిగ్రేరో స్థన్ ఉంటేనే మంచిగా ఉంటుండే అని మన రెమిస్టేరియో ముందు డామినిక్ చెప్పినారు. అండ్ మన ఎడిగ్రేరో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు మన డామినిక్స్. అందుకనే మేబీ అందుకనే మన రెమిస్టర్ చాలా క్లియర్గా చెప్పేసినారు హెయిర్ కట్ చేస్తానని చెప్పేసినారు. సో నిజంగా చాలా మజా వస్తుంది ఇలా మ్యాచ్లో. అండ్ ఇలా మ్యాచ్ సమ్మర్ స్లామ్ జరిగిన జరగవచ్చు, అంటే మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతుంది మన ఫాదర్ వర్సెస్ సన్ మధ్యలో. ఓకే, సో గాయస్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు అంటే మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ జరిగినప్పుడు మీ ప్రకారం ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటే మీరు చాలా ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకంటే మన రెమిస్టర్ ఓడిపోతే మాస్క్ అందరి ముందు ఆ మాస్క్ తీసేయాలి. అండ్ ఒకవేళ డామినిక్ ఓడిపోతే మాత్రం అందరి ముందు మన రెమిస్టర్ డామినిక్ కి గుండు చేసి పడేస్తారు. సో అందుకనే మీ ప్రకారం ఈ మ్యాచ్ అయితే 100% జరుగుతుంది. ఈ మ్యాచ్ అయితే 101% జరుగుతుంది. సో ఈ మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలవాలో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మర్సడీస్ మోనే గురించి, అంటే మన ద బాస్ షాషా బ్యాంక్స్ గురించి. ఎందుకంటే గాయస్ చూడండి మీద కూడా తెలుసు మన షాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి ఇప్పుడు అంటే ఎన్జేపీడబ్ల్యూలో రెస్లింగ్ చేస్తుంది. అండ్ రీసెంట్లీ ఏదో మ్యాచ్ ప్రమోట్ చేస్తుంది మన షాషా బ్యాంక్స్. సో అందుకనే సోషల్ మీడియాలో అసలు ఒక ఫ్యాన్ ఏమని కామెంట్ చేశారంటే, చూడు అంటే షాషా బ్యాంక్స్ నువ్వు మన ఉమెన్ సూపర్ స్టార్స్ అంటే నువ్వు ఫీమేల్ సూపర్ స్టార్ నువ్వు ఒక డీన్ ఆంబ్రోస్, అర్థమైందా? అంటే మన మెన్స్లో అంటే మన డీన్ ఆంబ్రోస్ ఉన్నారు అండ్ ఫీమేల్లో నువ్వు డీన్ ఆంబ్రోస్ అని ఒక ఫ్యాన్ కామెంట్ చేసినప్పుడు ఆ ఫ్యాన్కి మన షాషా బ్యాంక్స్ ఏమని రిప్లై ఇచ్చింది అంటే, నేను డీన్ ఆంబ్రోస్ కాదు, నేను ద పీపుల్ ఛాంప్ ద రాక్ని అని మన షాషా బ్యాంక్స్ రిప్లై ఇచ్చింది. అండ్ మన షాషా బ్యాంక్స్ మన పీపుల్ ఛాంప్ ది బ్రామా బుల్ ద రాక్తో కంపేర్ చేసుకుంటుంది. ఎస్ గైస్, అంటే మన షాషా బ్యాంక్స్ అంట ఫీమేల్ సూపర్ స్టార్స్లో ద రాక్ అంట. సో ఇప్పుడు ఈ ప్రకారం అంటే సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ బ్యాడ్గా మాట్లాడుతున్నారు అండ్ కొంతమంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు మన షాషా బ్యాంక్స్కి. సో అందుకనే మన రసదులు ఫ్యామిలీ, మీరు షాషా బ్యాంక్స్కి టాపిక్లో సపోర్ట్ చేస్తున్నారా చేస్తలేరా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి. గాయస్ మీ అంతా కూడా తెలుసు, రెసల్మేనియాలో మన షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ లో మన షార్లెట్ ఫ్లేర్ ఓడిపోయింది. అండ్ ఇప్పుడు మన న్యూ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ మన రియా రిప్లీ. అండ్ దాని తర్వాత మన షార్లెట్ ఫ్లేర్ మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక చిన్న బ్రేక్ డిమాండ్ చేసింది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ షార్లెట్ ఫ్లేర్ కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చింది కరెక్టే, కానీ రిటర్న్ ఎప్పుడు అంటే మన షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ పైన మనకి ఒక చిన్న స్పాయిలర్ వచ్చింది. అండ్ అది ఏంటంటే చూడండి, సమ్మర్ స్లామ్ కోసం డబ్ల్యూడబ్ల్యూ కొన్ని పోస్టర్స్ లాంచ్ చేసింది. అండ్ అంతేగాని టికెట్స్ కోసం కొన్ని పోస్టర్ రిలీజ్ చేసింది. అండ్ ఆ పోస్టర్ లో మన షార్లెట్ ఫ్లేర్ మనకి చాలా క్లియర్లీ కనిపిస్తుంది. సో దీని అర్థం ఏంటంటే మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ మనకి కంపల్సరీ సమ్మర్ స్లామ్ లాంటి సమ్మర్ స్లామ్ లో షార్లెట్ ఫ్లేర్ ఒక మ్యాచ్ అయితే మనకి కంపల్సరీ చూడడానికి దొరుకుతుంది. సో దీని అర్థం ఏంటంటే సమ్మర్ స్లామ్ కంట ముందే మన షార్లెట్ ఫ్లేర్ 101% మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తే. అండ్ మేబీ చాలా తొందరలో కావచ్చు, బట్ సమ్మర్ స్లామ్ కంటే ముందే అయితే కంపల్సరీ మన షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూ డ్రాఫ్ట్ డీటెయిల్స్ గురించి. ఎందుకంటే చూడండి, మనకు కూడా తెలుసు మన గేమ్ ట్రిపుల్ హెచ్ జస్ట్ కొన్ని వారాల్లోనే మన డబ్ల్యూడబ్ల్యూలో మనకి ఒక మంచి డ్రాఫ్ట్ చూడడానికి దొరుకుతుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ నేను మీ అందరూ ఒక వీడియోలో అంటే డేట్ గురించి చెప్పేసాను, అంటే డేట్ పైన అప్డేట్ వచ్చిండే. అంటే మన డ్రాఫ్ట్ మనకి అసలు ఎప్పుడు చూడడానికి దొరుకుతుందో అంటే డేట్ గురించి నేను మీ అందరికి ముందే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ గైస్ ఇప్పుడు మనకి మన డ్రాఫ్ట్ పైన ఇంకొక అప్డేట్ వచ్చింది. అండ్ మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం ఈసారి డ్రాఫ్ట్ లో అంట మిస్టర్ మెక్మాన్ ది కొంచెం బి ఇన్వాల్వ్మెంట్ ఉండదంట. అంటే మిస్టర్ మెక్మాన్ కొంచెం బి ఇన్వాల్వ్ కారంట డ్రాఫ్ట్ లో. ఎస్ గైస్ అది కరెక్టే, అంటే ఈసారి డ్రాఫ్ట్ మొత్తం మెయింటైన్ చేసిన ఎవరు కాదు, ద గేమ్ ట్రిపుల్ హెచ్. ఓకే, సో మిస్టర్ మెక్మాన్ ది కొంచెం బి చేయి ఉండదంట మన డ్రాఫ్ట్ లో. సో చూద్దాం, అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ కొంచెం టైం ఉంది, బట్ ప్రెసెంట్ కోసం అయితే మన మిస్టర్ మెక్మాన్ అస్సలు చేయి ఉండడు డ్రాఫ్ట్లో అని మనకి ఇలాంటి అప్డేట్ వస్తున్నాయి. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ మొత్తం డ్రాఫ్ట్ మొత్తం మెయింటైన్ చేస్తారని మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే కరెక్ట్, అంటే ఎన్ఎక్స్టీ నుంచి అండ్ మన స్మాక్ డౌన్ రో నుంచి కరెక్ట్ సూపర్ స్టార్కి డ్రాఫ్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి. ఎందుకంటే గాయస్ చూడండి, రీసెంట్లీ మన ఎడ్జ్ అంటే కొన్ని రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మన ఎడ్జ్ మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి ఏఈడబ్ల్యూ వెళ్ళినా వెళ్ళొచ్చు అంట. ఎస్ గాయస్, నేను అందరికీ ముందే అంటే మొన్ననే ఒక వీడియోలో మన ఎడ్జ్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన ఎడ్జ్ ఒక డ్రీమ్ ఉందంట. అండ్ ఆ డ్రీమ్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూలో రిటైర్ అయ్యే ముందు మన ఎడ్జ్ క్రిస్టియన్తో కలిసి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయాలనుకుంటున్నారని నేను అందరికీ ముందే అప్డేట్ ఇచ్చినాను. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి అంటే క్రిస్టియన్తో కలిసి ఫైట్ చేయని అంటే హ్యాస్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయనికి మన ఎడ్జ్ అంటే ఏమైనా చేస్తారంట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి ఏఈడబ్ల్యూ వెళ్ళినా వెళ్ళొచ్చు అంట. అంటే మన ఎడ్జ్ కాంట్రాక్ట్ ఈ సంవత్సరం అయిపోతుంది. అండ్ మేబీ ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మన ఎడ్జ్ ఏఈడబ్ల్యూ వెళ్ళి మన క్రిస్టియన్తో కలిసి హ్యాస్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ మన ఎడ్జ్ ఇంత పెద్ద మిస్టేక్ చేయదు, అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటాయి, కానీ డబ్ల్యూడబ్ల్యూలో పేరు సంపాదించి ఏఈడబ్ల్యూ వెళ్ళి రిటైర్మెంట్ తీసుకుంటే మాత్రం మొత్తం బేకార్ అయిపోతుంది. సో అందుకనే మన ఎడ్జ్ ఇంత పెద్ద మిస్టేక్ చేయదు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు బాస్, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. గాయస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మ్యాచ్ ఇంకా మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మీ అందరికీ ఒకటి తెలుసు. బట్ రీసెంట్లీ మన కోడీ రోడ్స్ రోల్ వచ్చి ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ కి బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం చాలా ఓపెన్లీ ఛాలెంజ్ చేసినారు. అండ్ దమ్ ఉంటే ఆన్సర్ అని చెప్పినారు మన కోడీ రోడ్స్ ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ కి. సో కంపల్సరీ మన బ్రోక్ లెస్నర్ ఆన్సర్ ఇస్తారు మన కోడీ రోడ్స్ కి. అండ్ బ్యాక్లాష్ కోసం అంటే మ్యాచ్ కంపల్సరీ మన బ్యాక్లాష్ కోసం కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ గాయస్ అంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే అంటే ఇంకా ప్రెసెంట్ కోసం అయితే ఈ మ్యాచ్ కన్ఫర్మ్ కాలేదు, బట్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ఈ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తున్నాయి కోడీ రోడ్స్ కి. ఎస్ గాయస్, నిజంగా చాలా షాకింగ్ ఉంది కదా, అంటే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ కి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ ఈ మ్యాచ్ లో ఓడిపోతారంట, కానీ ఇంకా ఈ మ్యాచ్ కన్ఫర్మ్ కాలేదు. అండ్ బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కి ఇంకా కొంచెం టైం ఉంది కదా, సో అప్పుడు వారికి బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా చేంజ్ కావచ్చు. ఎస్ గాయస్, అంటే మీరు రెసల్మేనియా అనుకోకుండా అంటే రెసల్మేనియా టైం చాలా గడబడి జరిగినాయి, బట్ బెట్టింగ్ ఓడ్స్ ఊకే రాంగ్ కావు మీ అందుకు ఒకటి తెలుసు. అంటే బెట్టింగ్ ఓడ్స్ కంపల్సరీ నిజమైతే అండ్ మేబీ చెప్పలేము, అంటే ప్రెసెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన కోడీ రోడ్స్ కి.
కానీ కొంచెం టైం ఉంది కదా, సో అప్పటి వరకు మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా చేంజ్ కావచ్చు. కానీ ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ కాకపోతే మాత్రం ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం అయితే నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారము ద బీస్ట్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ లో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. సో ఇప్పుడు ఈ మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది, అంటే బ్రాక్ లెస్నర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ లో ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో బాస్ మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎగ్జేవర్ వుడ్స్ అండ్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ మీ అందరూ గుర్తుండొచ్చు మన అంటే మనకి నవంబర్ 12, 2021 నవంబర్ మంత్ లో మనకి స్మాక్డౌన్ లో మన రోమన్ రేన్స్ వర్సెస్ ఎగ్జేవర్ వుడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఆ మ్యాచ్ మధ్యలో అంటే మన యూసర్స్ వచ్చి ఎట చేసినారు ఎగ్జేవర్ వుడ్స్ పైన, అండ్ ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అంటే ఆ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూ నో కాంటెస్ట్ అని అనౌన్స్మెంట్ చేశారు, డిస్క్వాలిఫై అని అనౌన్స్మెంట్ లేదు, నో కాంటెస్ట్ ద్వారా ఈ మ్యాచ్ ఎండ్ అయిందని ఆ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేసింది. ఓకే, సో దాని ప్రకారం చూస్తే మన రోమన్ రేన్స్ ది విన్నింగ్ స్ట్రీక్ కి మన ఎగ్జేవర్ వుడ్స్ ఎండ్ చేయలేదు, మీ అందరూ కూడా తెలుసు. కానీ రీసెంట్లీ మన ఎగ్జేవర్ వుడ్స్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు. అండ్ మన ఎగ్జేవర్ వుడ్స్ ఏమని చెప్తున్నారు అంటే చూడండి, అందరు అంటే సెత్ రాలెన్స్ గురించి మాట్లాడుతూ అంటే మన రాయల్ రంబల్ లో మన రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్ లో అంటే డిస్క్వాలిఫికేషన్ వల్ల మన సెత్ రాలెన్స్ గెలిచినారు. సో అందరూ సెత్ రాలెన్స్ గురించి మాట్లాడతారు, బట్ ఎవరు నా గురించి మాట్లాడరు. ఎందుకు నా గురించి ఎవరు మాట్లాడతలేరు, ఎందుకంటే మన రోమన్ రేన్స్ విన్నింగ్ స్ట్రీక్ కి ఎండ్ చేసింది ఇంకొవరు కాదు నేనే. అంటే మన ఎగ్జేవర్ వుడ్స్ ఏమంటున్నారు అంటే మన ఎగ్జేవర్ వుడ్స్ అంట ఎప్పుడో మన రోమన్ రేన్స్ విన్నింగ్ స్ట్రీక్ కి ఎండ్ చేసినారంట, అండ్ మన రోమన్ రేన్స్ కి ట్రైబల్ షిప్ క్యారెక్టర్ లో ఓడిపించింది ఇంకొవరు కాదు మన ఎగ్జేవర్ వుడ్స్ అని మన ఎగ్జేవర్ వుడ్స్ చాలా గొప్ప మాట్లాడుకుంటున్నారు ఒక ఇంటర్వ్యూలో. అండ్ అందరు ఫ్యాన్స్ అంట రెస్పెక్ట్ ఇవ్వాలంట మన ఎగ్జేవర్ వుడ్స్ కి, ఎందుకంటే ఫస్ట్ అంటే ట్రైబల్ షిప్ క్యారెక్టర్ ఉన్నప్పుడు రోమన్ రేన్స్ కి ఓడిపించింది ఇంకొవరు కాదు ఎగ్జేవర్ వుడ్స్ అని చాలా గొప్ప మాట్లాడుకుంటున్నారు మన ఎగ్జేవర్ వుడ్స్. అండ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే అంత సీన్ లేదు, అంటే మన ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఆ మ్యాచ్ నో కాంటెస్ట్ అని ఎండ్ అయిపోయింది. అండ్ సరే ఒకవేళ ఆ మ్యాచ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎండ్ అయినా, అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల నువ్వు గెలిచిన, నువ్వు రోమన్ రేన్స్ కి పిన్ చేసి ఓడిపించినవేంది, అంటే రోమన్ రేన్స్ ది విన్నింగ్ స్ట్రీక్ ఇంకా స్టిల్ ఆన్ ఉంది, అంటే రోమన్ రేన్స్ కి పిన్ చేసి ఓడిపిస్తేనే రోమన్ రేన్స్ ది విన్నింగ్ స్ట్రీక్ ఎండ్ అవుతుంది అర్థమైందా అని చాలా మంది ఫ్యాన్స్ అంటే రోమన్ రేన్స్ హేటర్స్ బి రిప్లై ఇస్తున్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ మన సోషల్ మీడియా దీని గురించి మాట్లాడుతున్నారు. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ, సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఎగ్జేవర్ వుడ్స్ చెప్పింది కరెక్టా రాంగా, మీకేమనిపిస్తుందో బాస్ మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి, ఎందుకంటే సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వస్తుంది. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే చూడండి, మీ అందరు గుర్తుండొచ్చు అంటే లాస్ట్ వీక్ రాలో మన సెత్ రాలెన్స్ రింగ్లో వచ్చినారు. ఆ రింగ్లో వచ్చినప్పుడు అంటే నేను మళ్ళీ ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను, అంటే మన సెత్ రాలెన్స్ రింగ్లో రాగానే ఒక చిన్న యాడ్ ఒక బ్రేక్ వచ్చింది. అండ్ కదా బ్రేక్ వచ్చినప్పుడు ఎవరో ఎంప్లాయ్ వచ్చి సంథింగ్ ఏదో చెప్పినారు మన సెత్ రాలెన్స్ కి. అండ్ దాని తర్వాత మన సెత్ రాలెన్స్ సెగ్మెంట్ ఏం కట్ చేయాలంటే ఏం మాట్లాడకుండా రింగ్ బయటికి వెళ్ళిపోయినారు, బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. కానీ గాయస్ మీకు తెలుసా దాని తర్వాత ఏమైందో? మీకు తెలుసా దాని తర్వాత ఏమైంది అంటే మన సెత్ రాలెన్స్ అంట ఓన్లీ బ్యాక్ స్టేజే కాదు మొత్తం ఆ ఎరీనాకి వదిలేసి వెళ్ళిపోయినారంట. అండ్ అందుకనే రీసెంట్లీ రాలో మన సెత్ రాలెన్స్ మనకి కనిపించలేదు. గాయస్ మీరు చాలామంది కామెంట్స్ అడిగినారు అన్నా మన సెత్ రాలెన్స్ రీసెంట్లీ రాలో మనకి ఎందుకు కనిపించలేదని వీళ్ళు కొంతమంది అడిగినారు రా హైలైట్స్ వీడియోలో. సో చూడండి బాస్ మన సెత్ రాలెన్స్ కొంచెం నారాజ్ అయినారంట, ఎందుకంటే మన సెత్ రాలెన్స్ రింగ్లో వచ్చినారు మాట్లాడడానికి, బట్ అంటే ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఎవరో ఎంప్లాయ్ వచ్చి ఏదో చెప్పినారు మన సెత్ రాలెన్స్కి. అండ్ మన సెత్ రాలెన్స్ అంటే యాడ్ నుంచి మన రిటర్న్ వచ్చినప్పుడు మన సెత్ రాలెన్స్ జస్ట్ అంటే అక్కడ ఫ్యాన్స్ పాట పాడినారు, అండ్ మన సెత్ రాలెన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళి అండ్ అక్కడనే మొత్తం స్టోరీ మనకి అంటే మనకు అంతా చూపిస్తున్నారు. బట్ మొత్తంకి అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ ఎరీనాకి వదిలేసి మన సెత్ రాలెన్స్ వెళ్ళిపోయినారంట. అండ్ అందుకనే ఇదే రీజన్ వల్ల రీసెంట్లీ రాలో మన సెత్ రాలెన్స్ కనిపించలేదంట. సో దీని అర్థం ఏంటంటే మన సెత్ రాలెన్స్ కొంచెం నారాజ్ అయిపోయినారు, బట్ ఎక్కువ టైం కోసం మన సెత్ రాలెన్స్ నారాజ్ ఉండరు, ఎందుకంటే మన సెత్ రాలెన్స్ మన డబ్ల్యూడబ్ల్యూకి చాలా అంటే చాలా లాయల్ మీకు తెలుసా. ఎస్ గాయస్ మన సెత్ రాలెన్స్ చాలా లాయల్ మన డబ్ల్యూడబ్ల్యూకి. సో మన డబ్ల్యూడబ్ల్యూ అన్యాయం చేయకుండా మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం అర్థం చేసుకోవాలి మన సెత్ రాలెన్స్కి. అండ్ ఇదంతా ఓన్లీ స్టోరీ లైన్ ఉంటే మాత్రం నిజంగా చాలా మజా వస్తుంది, ఎందుకంటే ఫ్యాన్స్ అటెన్షన్ మొత్తం మన సెత్ రాలెన్స్ పైన రానికి మేబీ ఇది ఒక స్టోరీ లైన్ కావచ్చు, బట్ చూస్తుంటే స్టోరీ లైన్లో అనిపిస్తలేదు. సో ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా మనకి అది ఫ్యూచర్ తెలిసిపోతుంది, బట్ రియాలిటీ ఏంటంటే మన సెత్ రాలెన్స్ అంట రా షోని మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారంట. సో ఇది మేబీ ఒక చిన్న సీరియస్ ఇష్యూ కావచ్చు, లేదంటే
స్టోరీ లైన్ ఉంటే మాత్రం నిజంగా చాలా చాలా మజోస్ వస్తుంది. ఇప్పుడు మీ ప్రకారం అంటే నేనైతే సెత్ రాలిన్స్ గురించి మీకు అప్డేట్ ఇచ్చేసినాను. సో ఇదంతా స్టోరీ అయిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే బాస్ చూడండి, ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్కి ఓడిపించే సూపర్ స్టార్ ఇంకొకరు కాదు, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అంట. ఎస్ గైస్, మన సెత్ రాలిన్స్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్కి ఓడిపిస్తారు. అంటే రోమన్ రేన్స్ ట్రైబల్ షిప్ క్యారెక్టర్, అంటే రోమన్ ట్రైబల్ షిప్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మన రోమన్ రేన్స్ కి పిన్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన సెత్ రాలిన్స్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాదు, రెసల్మేనియా 40లో అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఇలా మధ్యలో మ్యాచ్ అనేది జరగచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను మందరికి ముందే ఒక వీడియోలో అంటే మన సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ తో మ్యాచ్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే రెసల్మేనియా 40 గురించి అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం మ్యాచ్ బుక్ చేయండి అని మన సెత్ రాలిన్స్ డిమాండ్ చేస్తున్నారని నేను మందరికి ముందే ఒక వీడియోలో అంటే మన సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ గురించి అప్డేట్ ఇచ్చేసాను. అండ్ మన రోమన్ రేన్స్ ఎప్పుడు అంటే ఎప్పుడో ఒక 2 సంవత్సరాల ముందు అంటే హాలీవుడ్ రెసల్మేనియా అంటే ఆ లోగో లాంచ్ చేసినప్పుడే మన రోమన్ రేన్స్ ఎప్పుడో రెసల్మేనియా 40లో నేను మన సెత్ రాలిన్స్ ఫైట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక టైప్ డ్రీమ్ మ్యాచ్ రెసల్మేనియాలో ఫైట్ చేయడం సెత్ రాలిన్స్ అని మన రోమన్ రేన్స్ ఒకప్పుడు చెప్పినారు. సో అందుకని మేమేం చెప్పలేము, మనకి రెసల్మేనియా అంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. అండ్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఆ మ్యాచ్ జరిగినప్పుడు కంపల్సరీ మన సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ కి ఓడిపించేస్తారంట. ఎందుకంటే మన రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇప్పటి వరకు మన రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ కి పిన్ చేయలేదు. ఎస్ గైస్, అంటే లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్లో ఇలా మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల మన సెత్ రాలిన్స్ గెలిచినారు, అంటే రోమన్ రేన్స్ పిన్ కాలేదు అండ్ మన సెత్ రాలిన్స్ పిన్ కాలేదు. అండ్ మన రోమన్ రేన్స్ ఇప్పటి వరకు మన సెత్ రాలిన్స్ కి పిన్ చేయలేదు. సో అందుకని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ ఇలా మ్యాచ్ జరిగినప్పుడు, లేదంటే అది సమ్మర్ స్లామ్ లేదంటే నెక్స్ట్ ఇయర్ తెలీదు, కానీ ఫ్యూచర్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం మన సెత్ రాలిన్స్ మేబీ రోమన్ రేన్స్ కి ఓడిపించొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే చాలా దబ్బాయించి వస్తున్నాయి. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు చెప్పండి, అంటే రోమన్ రేన్స్ ట్రైబర్షిప్ క్యారెక్టర్ కి రోమన్ రేన్స్ టైటిల్ రేన్ కి ఎండ్ మన సెత్ రాలిన్స్ చేస్తే మంచిగా ఉంటుందా ఉండదా? మన సెత్ రాలిన్స్ మీ ప్రకారం ఆ డిజర్వింగ్ అంటే రోమన్ రేన్స్ క్యారెక్టర్ కి ఎండ్ చేసే అంత డిజర్వింగ్ సూపర్ స్టార్ మన సెత్ రాలిన్స్ అంటే అంత ఉందా లేదా మన సెత్ రాలిన్స్ కి? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం మన సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ కి ఓడిపిస్తే ఏం కాదు, అంటే మన సెత్ రాలిన్స్ డిజర్వింగ్ సూపర్ స్టారే. సో ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి. గాయస్, నేను అందరికి ముందే మొన్ననే ఒక వీడియోలో ఒక రూమర్ గురించి అప్పుడు ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ కింగ్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్ క్యాన్సిల్ చేసి అంటే ఆ ప్రీమియం అంటే కింగ్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్ ప్లేస్లో మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం ఈవెంట్ తీసుకొచ్చినా తీసుకురావచ్చు. అండ్ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ మన సౌదీ అరేబియాలో మనకి అంటే నెక్స్ట్ మంత్ మనకి సౌదీ అరేబియాలో చూడడానికి దొరుకుతుందని, అంటే నేను అందరికి ముందే నైట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ప్రీమియర్ ఈవెంట్ మరోసారి వస్తుందని నేను అందరికి ముందే అప్డేట్ ఇచ్చేసాను. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ మన మే 27th రోజు నెక్స్ట్ మంత్ మే 27th రోజు సౌదీ అరేబియాలో మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూడడానికి వస్తుందని మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియలీ అనౌన్స్మెంట్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ మంత్ మనకి మే 27th రోజు, గాయస్ మే 27th రోజు నా బర్త్డే, నేను చాలాసార్లు చెప్పినాను. అండ్ మీరు చాలామంది అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు. సో ఎవరెవరు విష్ చేసినారు వాళ్ళందరూ చాలా థ్యాంక్స్, నిజంగా చాలా మంచి అనిపించింది. సో నెక్స్ట్ మంత్ మే 27th రోజు మనకి సౌదీ అరేబియాలో మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అని మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి వస్తుంది. అండ్ ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ మొత్తము మన రోమన్ రేన్స్ 1000 డేస్ సెలబ్రేషన్ కోసమే అని మనకి ఇలాంటి అప్డేట్స్ వచ్చినాయి. సో ఓన్లీ రోమన్ రేన్స్ కోసం ఆ డబ్ల్యూడబ్ల్యూఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి మరొకసారి తీసుకొచ్చింది. సో నిజంగా చాలా షాకింగ్. సో చూసాం అంటే నిజంగానే రోమన్ రేన్స్ 1000 డేస్ సెలబ్రేషన్ మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియర్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుందా, లేదంటే ఆ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియర్ ఈవెంట్ ఎండింగ్ మేబీ కొంచెం షాకింగ్ అవుతుందా కాదా, అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యు వాంట్.